ఈ సెద పడిపోతుంది ఏమనేసి ఎక్కడ నేను చీరలన్నీ కట్టి కొడు మా మనవడు కట్టి అలాగే ఉంటా ప్రార్థనకు వచ్చేవారు చూసేవారు పాస్టర్ గారు చూసేవారు ప్రార్థన చేసేవారు నేను పనికి వెళ్ళి నన్ను నన్ను ఎంతో యాగం చేసేవారు పని చేసేటప్పుడు మేడ మీద అన్ని తుడిస్తే తుడిచిదాం కదా ఏదో సొంత మేడలాగా అట్టి తిరిగేస్తుందని అని అని నన్ను ఎక్కరించి ఇంటికి వచ్చి ఎంతో దుఃఖపడి ఏడ్చిదాను అంతలో ఉన్న మనవడు వచ్చి ఎందుకే బాధపడతావు నీ కొడుకు కట్టడు నీ భర్త కట్టడు నేను కడతానమ్మా నీకు మంచి ఇల్లు కట్టి నీకు ఇస్తాను దిగులు పడద్దు నీకు మంచి ఇల్లు కడతా నేను శుభ్రంగా చూసుకుంటాను నానాడు నా మనవడు అన్నాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు నా మనవడు ఎంతో చూసుకుంటున్నాడు మంచి ఇల్లు కట్టాడు నాడు బాగా చూసుకుంటున్నాడు నా బిడ్డడు నాయన నా బిడ్డడు నా బిడ్డడు చనిపోకముందు అన్నాడు అమ్మ నువ్వు ఎక్కడికి పనికి వెళ్ళొద్దు అన్నాడు సరే బాబు ఉండిపోతానులే ఇంకెందుకు ఇంక నాకు కూడా బలం లేదు అన్నీ రెండు నెలలు అయ్యింది అంతే ఇంకెక్కువ అన్నీ అవ్వలేదు సరే అవును వెళ్ళిపోయాడు అయితే కొండ మీదకి వెళ్ళాడు మరి ఏటయిందో మనకు తెలీదు మంచి ఎండలు ఈ నెలలోనే మంచి ఎండలు నేను వెనకాల వెళ్ళి ఒరే ఈరోజు మీ నాన్న నువ్వు మీ నాన్న ఉండిపోయాడు నువ్వు ఉండిపోయి ఇల్లంతా శుభ్రం చేయండిరా పడదాలు కప్పండి అని వెనకాలకి వెళ్ళి అరుస్తున్నాను కానీ ఏటి అప్పుడు వెళ్ళిపోయాడు ఇంకా రాలేదు అని సీడు ఈడేపుతో ఈడు లేవడు లేకపోతే అప్పుడు నేను వచ్చేసాను వచ్చేసి గబగబా వచ్చేసి అదంటే నెత్తళ్ళు నెత్తళ్ళు వండితే టమాటి నెత్తళ్ళు వండితే చాలా ఇష్టపడేది గబగబగా బొగ్గు పొయ్యి మీద వండేసి అక్కడికి ఆ పిల్లని వెళ్ళి కాపీసి వచ్చాను వచ్చి టిఫిన్ ఆ టిఫిన్ ఇస్తే టిఫిన్ అక్కడ పెట్టాను టీయ మరబెట్టుకున్నాడు అంట టీయ మరబెట్టుకొని తాగేసి కొండ మీదకి వెళ్ళాడు బాత్రూమ్కని వెళ్ళే ఇప్పుడు మీరు వచ్చిన చేపడికి రాలేదు మనిషి ఏట్రా ఇంకా రాలేదురా అని కేకలేస్తున్నాను కానీ ఏది కదడు మా ప్రవీణ్ కదడు ఇంకా దీంతో ఇంకెలాగో అరుస్తుంది అనేసి వెళ్ళాడు పైకి వెళ్ళాడు పైకి వెళ్ళిన తర్వాత అమ్మ అటు నుంచి వచ్చేస్తున్నాడు ఆ స్థలంలో ఒక రాయా లేదు ఏమీ లేదు అలా పడిపోయి ఉన్నాడు పడిపోయింది డాడీ 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 అని లేపుతున్నాడు ఈ పిల్లడు అయితే అక్కడ కంచె రావిడ పక్కన వెళ్ళా కదా కంచె రావిడ అక్క అక్క మా నాన్నమ్మని నీరుతమ్మాను అని ఏటైందో ఏటైందో అని అప్పుడు నాకు ఆందోళనకు వచ్చేసింది ఈ నీరు ఒట్టుకెళ్తప్పటికి సరే ఇంకెవ్వరు 10 గంటలకే వెళ్ళిపోతుంది మనుషులు పనులకి మగవారు ఎవ్వరూ లేరు లేకపోగానే అతను అమ్మ నాన్నమ్మ అమ్మ నువ్వు అమ్మే నాన్నమ్మని పిలిపేలేదు ఒక్కడోసారి నాన్నమ్మని పిలుస్తాడు కానీ నాన్నమ్మని పిలిపేలేదు అమ్మ నువ్వు పట్టుకో నేను వెళ్ళి కిందకి వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను అనేసి కింద మోకాల మీద బుర్ర బుర్ర ఎట్టాను బుర్ర బుర్ర పట్టుకున్నాను సరే 3 సార్లు చూశాడమ్మ నా కాశి కళ్ళుతో 3 సార్లు చూసి కళ్ళు ఎంత తెలుసా చెంత నొప్పిలా ఉండి 3 సార్లు నా కళ్ళు చూసి అమ్మ ఇంకా నా ఉండును ఇక్కడి నుంచి నా కొడుకే నీ చూసుకుంటాడనేసి సరే కళ్ళు పూసేశాడు కళ్ళు నా మీద ప్యాన్ ఒగ్గేశాడు నా మీద సరే మా వచ్చినాడు వచ్చినప్పుడే సొమ్ములు వచ్చేస్తాడు గవ్వకు వచ్చి గోపి అందరూ వచ్చేసారమ్మ వచ్చేసి ఎత్తుకొని మంచం మీద వేసి కింద దింపారు కింద దింపి వెళ్తేప్పటికే ఇంకటి ఆంబులెన్స్ ఫోన్ చేసి గుండు నొక్కినారు నొక్కపోతానికి అప్పటికే మొక్కలు ఊడిపోయి అతను అన్నాడు ఇంత లేదమ్మ సచ్చిపోయి ఇంకంతే ఇంకా నా కంటికి కనిపించలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు నా దేవుడు ప్రార్థన ఏంటి నా మనవుడికి మా ఇద్దరి మధ్య నా దేవుడు ఉన్నాడు మమ్మల్ని నడిపిస్తున్నాడు ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో కష్టాలు పడ్డాను కట్టినప్పటికైనా నన్ను దేవుడు ఇడిచిపెట్టలేదు నీ మనవడి వల్ల నువ్వు సుఖపడతావు అమ్మ నా దేవుడు నా మనవుడే నాకు అన్ని చూసుకుంటున్నాడు నా మనవుడి కోసం ప్రార్థన చేయమని నిన్ను కోరుకుంటున్నాను నా సాచుకుని దీవించింది కదా.